రైట్ నవీన్, అది వరంగల్లో మద్యం దుకాణాల దగ్గర పరిస్థితి. రేపటి నుంచి మద్యం దొరుకుద్దో లేదో, రేపటి నుంచి 10 గంటల వరకు కూడా రిలాక్సేషన్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటని మందుబాబులు ఆందోళన చూస్తున్నాం. సోషల్ డిస్టెన్స్ కూడా ఏమాత్రం పాటించకుండా కిలోమీటర్ల మేర క్యూ లైన్లో నిలబడి మరీ ఒక్కొక్కరు 4 బాటిల్ 5 బాటిల్ కొనుక్కెళ్ళిపోతున్న పరిస్థితి అక్కడ చూస్తున్నాం. చాలా చోట్ల తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఒకసారి జూబ్లీ బస్టాండ్ దగ్గర నుంచి అప్డేట్స్ అందించడం కోసం మా ప్రతినిధి కేఎస్ జాయిన్ అవుతున్నారు. చాలామంది రేపు 10 గంటల తర్వాత వెళ్ళడానికి ఉండదు, లాక్డౌన్ ఉంటుంది, బస్సెస్ సర్వీసెస్ కూడా ఉండవు కాబట్టి ఇప్పుడే తమ సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి సంబంధించి బస్టాండ్లకు చేరుకుంటున్నారు. అక్కడ నుంచి అప్డేట్స్ మా ప్రతినిధి కేఎస్ అందిస్తారు. కేఎస్, ఓవర్ టు యూ. యా నరసింహారావు గారు, అంటే లాక్డౌన్ పెట్టడానికి ప్రజలు తప్పట్లేదు, కానీ ఒక్కసారిగా సడన్గా, అంటే ఇప్పటి వరకు తెలంగాణలో కేసీఆర్ సర్కార్ లాక్డౌన్ ఉండదు, మేము పెట్టబోము, ఖచ్చితంగా అంత ప్రభావం లేదని చెప్పారు. దాంతో ప్రజలంతా హైదరాబాద్, అంటే ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే తెలంగాణ జిల్లాల్లో నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగాల విషయంలో కానీ చదువుల విషయంలో కానీ ఇక్కడికి వస్తూ ఉంటారు. హైదరాబాద్లో చాలా మేరకు ఆల్మోస్ట్ ఒక 50-60% కూడా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జిల్లా నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళే. అయితే ఒక్కసారిగా ఈ కరోనా నేపథ్యంలో రేపటి నుంచి లాక్డౌన్, 10 రోజుల పాటు లాక్డౌన్ ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి కొంత చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ సడన్ గా వాళ్ళ సొంత ఊరుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీంతో జూబ్లీ బస్ స్టేషన్, అదేవిధంగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో ఒక్కసారిగా ప్రయాణికులతో కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. జనరల్ గా బస్సుల్లో కరోనా టైంలో ఈ విధంగా బస్సుల్లో వెళ్ళడానికి అసలు కుదరదు, కానీ సిచ్యువేషన్ బాగాలేదు. అంటే ఒకవైపు ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉందని, ప్రయాణికులు ఎవరూ రావట్లేదని, సగానికి సగం సర్వీసులను కూడా క్యాన్సిల్ చేశారు. కానీ ఇవాళ ఒక్కసారిగా తీసుకున్నటువంటి నిర్ణయంతో హైదరాబాద్లో ఉంటున్నటువంటి వాళ్ళంతా వాళ్ళ సొంతూళ్ళకు వెళ్లేందుకు ఇటు జూబ్లీ బస్ స్టేషన్, ఎంజీ బస్ స్టేషన్కి రావడం జరిగింది. దీంతో ఇసుకపోస్తే రాలినటువంటి రద్దీ ఉన్నారు, కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వాళ్ళని అడుగుదాం, ఏంటండి అంటే సడన్గా నిర్ణయం తీసుకున్నారు, మీరు ఎక్కడ ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్తున్నారు? నేను యాక్చువల్లీ జూనియర్ డాక్టర్ని. యాక్చువల్లీ ఈ సడన్గా లాక్డౌన్ పెట్టడం కూడా మాకు చాలా ఇబ్బంది, ఎందుకంటే సడన్గా ఇప్పుడు చెప్పడం ద్వారా ఎట్లా పోతారు జనాలు? ఇప్పుడు ఇట్లా రద్దీగా ఉంది, ఇట్లా రద్దీగా ఉంటే కరోనా రాదని అంటున్నారు అన్నట్టు. ఇప్పుడు సడన్గా చెప్తే అందరికి ఇబ్బంది కదండి. ఇప్పుడు 8 వరకు కర్ఫ్యూనే, ఇప్పుడు 8 తర్వాత కూడా మేము వెళ్ళగలగాలి అంటే అట్లీస్ట్ మాకు అందుబాటులో సడన్ స్పెషల్ బస్సెస్ అన్న వేయాలి. ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే దానికి ఇప్పుడు ఎవరు బాధ్యులు, దానికి ఇప్పుడు దీనికి ఎవరు మూల కారణం? నిన్నటి వరకు ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్, ఇంతవరకు ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ అని చెప్పారు. మరి ఇవాళ ఏంది ఇంత సడన్గా లాక్డౌన్ చెప్పడం? ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చి ఇంత చెప్పడం కూడా మాకు ఏదన్నా ఉంటుంది, కానీ అప్పటికి ఏం లేకపోతే పరిస్థితి క్రిటికల్ అవుతుంది కదా. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏమంటారు? మంచిర్యాలకు వెళ్ళాలి. అయితే యాక్చువల్గా ఏంటంటే మనకు హైదరాబాద్ నుంచి మంచిర్యాల కానీ గోదరకని కానీ అటు సైడ్ వెళ్ళే రూట చాలా మంది ఉంటారు, ఇక్కడ బస్సులు అనేది దొరకట్లేదు. ఇంత సడన్గా లాక్డౌన్ అనేది తీసుకునే నిర్ణయం అనేది కరెక్ట్ నిర్ణయం కాదు. 3-4 డేస్ టైం తీసుకొని తీసుకుంటే అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళేవారు. దీని సందర్భంగా లాక్డౌన్ తీసుకుంటే బస్ స్టాండ్కి వచ్చారు కదా, ఏంటి పరిస్థితి బస్ స్టాండ్లో? బస్ స్టాండ్లో ఇప్పటి వరకు 1 అవర్ అవుతుంది, ఒక బస్సు వచ్చింది, దాంట్లో చాలా మంది ఉన్నారు, అయినా సీట్లు దొరకట్లేదు, ఇంకా బస్సులు అయితే ఇంకా రావట్లేదు. మరి ఎంత టైం అయితే తెలియదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి? కరీంనగర్కి వెళ్ళాలి సార్. యాక్చువల్గా లైబ్రరీలో ఉన్నాను, సడన్గా వచ్చింది రేపు మార్నింగ్ నుంచి 10 అవర్ అని. కనీసం ఒక 1 డే అన్న గ్యాప్ ఇచ్చి టైం ఇచ్చేది ఉండే వెళ్ళడానికి. సడన్గా టీఎస్ఆర్టీసీకి కాల్ చేసినా కూడా వాళ్ళు చెప్పే పరిస్థితుల్లో లేరు ప్రస్తుతానికి. ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్లో ఉండే, ఎవ్రీథింగ్ అండర్ కరోనా కంట్రోల్లోకి వచ్చిందేమో, అందుకోసమే ఇంత సడన్గా అయిందేమో. బస్సెస్ అవైలబుల్ ఉన్నాయా లేదా అని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు సార్. బేసికలీ టీఎస్ఆర్టీసీకి హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి రేపు మార్నింగ్ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయా లేదా అంటే వాళ్ళు మాకు కూడా తెలియదు. రేపు మార్నింగ్ విషయాలు మీరు వెళ్తే ఇప్పుడు 8:30 లోపల వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు 8:30 లోపల వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళ స్టార్టింగ్ ప్లేసెస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి రీచ్ అయ్యాక కూడా ఇట్ డిపెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బస్సెస్ దొరకడం లేదు. ఇప్పుడు బయట ఇప్పుడు మీరు వెళ్ళి కార్ అడిగితే దగ్గర 600 రేట్ చెప్తున్నాడు ఇక్కడ నుంచి కరీంనగర్కి. సో ఇప్పుడు నార్మల్ సీజన్లో కూడా ఇక్కడ బస్సెస్ చాలా రష్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి టైంలో రష్ అంటే చాలా డేంజర్. ఇన్ని రోజులు అంటే లాక్డౌన్ ఉండదని చెప్పారు. సో అదే బేస్ పైన మేము కూడా లాక్డౌన్ ఉండదని చెప్పే సిచ్యువేషన్స్ ఉన్నా మేము వెళ్ళలేదు ఇంటికి. అట్లాంటి ఇప్పుడు అదే హోప్తో మేము గవర్నమెంట్ మీద హోప్తో లాక్డౌన్ ఉండదు అనే హోప్తో మేము ఉన్నాం, అన్ని సిచ్యువేషన్స్ బాగున్నాయని చెప్పి. కానీ ఏంటంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ నోవేర్ ఒకటేసారి వచ్చి లేదు లాక్డౌన్ ఉంటుంది అని చెప్పడం వల్ల అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ ప్లస్ అర్థం కూడా కాదు ఏం ఎప్పుడు చేయాలి అని. ఇప్పుడు ఎందుకోసమని వెళ్తున్నారు పర్టికులర్గా? 10 రోజులే లాక్డౌన్ కదా సార్. అది 10 రోజులు లాక్డౌన్ అంటే సార్, మనం ఆల్రెడీ ఢిల్లీలో చూసినాం, దే సెడ్ ఇట్ వాస్ 6, అంటే 6 డేస్ అని చెప్పారు. 6 డేస్ అని చెప్పినా కూడా అది ఎక్స్టెండ్ అవుతుంది, ఇప్పుడు 25th డే రన్ అవుతుంది అక్కడ. సో ఇప్పుడు కూడా సిచ్యువేషన్ ఇక్కడ ఎలా ఉంటుందో చెప్పలేము మనం. సో ఇప్పుడు 10 డేస్కి వెళ్తున్నాం మేము, మేము హాస్టల్స్లో ఉంటాం, రూమ్స్లో ఉంటాం. సో ఇప్పుడు మాకు 6-10లో మేము అవన్నీ నెసరీస్ తెచ్చుకొని మా పనులు మేము చేసుకోలేం కదా సార్. సో బెటర్ ఇంటికి వెళ్తే సేఫ్ కూడా ఉంటామని చెప్పి.
బయట ఉండలేము సార్, సో దానికని చెప్పి వెళ్తున్నాం. రైట్, నరసింహరావు గారు చూసారు కదా చాలా మంది పబ్లిక్ అంటే లాక్డౌన్ పెట్టారు కానీ ముందస్తుగా చెప్పి ఉంటే కనీసం ఒక రెండు రోజులు ఒక రోజులో టైం ఇచ్చి ఉంటే మేము ఖచ్చితంగా రీచ్ అయ్యే వాళ్ళమని చెప్పేసి కూడా ప్రయాణికులు అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నటువంటి వాళ్ళు సొంత వాళ్ళ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇప్పుడిప్పుడే జూబ్లీ బస్ స్టేషన్ కి ఎంజీబీఎస్కి వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. దీనికి తగ్గట్టుగా ఇప్పటికిప్పుడైతే ఆర్టీసీ అదనంగా బస్సులను ఏర్పాటు చేయడం కానీ ఇదంతా చేసే సిచ్యువేషన్ లేదు. కీలకమైనటువంటి అంశం రేపు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఎవ్రీడే ఈ లాక్ టైట్ టైంలో మినహాయింపు ఉంటుందని చెప్పినా కూడా ఈ జిల్లాలకు వెళ్ళేటువంటి బస్సులు నడుస్తాయా లేదా అనే విషయంలో ఇంకా ఆర్టీసీ అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, క్యాబినెట్ జరుగుతోంది, మార్గదర్శకాలకు సంబంధించి కాసేపట్లో క్లారిటీ రాబోతోంది, యా ప్రభుత్వం దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది అని చెప్పి ఆశిద్దాం కేఎస్. ఎందుకంటే జిల్లాలకు దూర ప్రాంతాలకు వెళ్ళే బస్సులు